నా పేరు జహంగీర్ ఖాన్ అన్న, కర్నూలు జిల్లా మాది, కర్నూలు సిటీ ఆడుంటాం మేము. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ముస్లిం మైనారిటీలు అరగదవుకున్నాడు, వాళ్ళు బాగుపడాలంటే టీడీపీ అధికారం రావాలని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. వాస్తవాలు ఎంత అసలు? అది చంద్రబాబు నాయుడు వాళ్ళది అట్లా ఏం లేదు సార్. వాళ్ళది ఇంతవరకు మైనార్టీకి చాలా మేలు చేసినారంటే మా రాయలసీమ ముద్దుబిట్ట మా జగన్ అన్ననే చాలా బాగా చేసినాడు. ఎందుకంటే మా సీఎం చాలా చాలా మంచి సీఎం. ఏమైనా చేసినారంటే అది మైనార్టీలకి 4.4 రిజర్వేషన్ మనకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తర్వాత అన్న కూడా అలాగనే ఉన్నారు. మనకు చాలా చాలా మంచి చేసినారు అన్న, మా మైనార్టీ వాళ్ళకి అందరికి చాలా మంచి చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకి ద్రోహం చేశారు. రాయలసీమ అభివృద్ధి చెందాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, మా ప్రభుత్వం అధికారం రావాలని లోకేష్ చంద్రబాబు చెప్తున్నారు. కొత్తగా చేసినాయన ఇప్పుడే మీరు చూడొచ్చు, కర్నూలులోనే ఇప్పుడు కొత్త పెద్ద ల్యాండ్ చేసినారు మనం. అది వాస్తవంగా మీరు ఆరాంగా చూడొచ్చు ఆడ వచ్చి. అవన్నీ వాస్తవాలు కాదు, ఏమి కరెక్ట్ 175కి 175 కొడుతున్నాం, క్లీన్ స్వీప్ చేస్తున్నాం. మన ఎంత మంది కలిసి వచ్చినా ఏం చేసినా ఎవరు ఏం చేసుకోలేరు. 175కి 175 ఖచ్చితంగా కొడుతున్నాం మన, దాంట్లో ఏ సమస్యనే ఎనిగిలిపోనీకి ఉండదు. ఎంతో మందికి కొట్లాడి వచ్చినారనా మా జగన్, ఒక్క జగన్ మా సార్ అలాంటి సీఎం సార్ అంత మందితో పోరాడుతున్నారంటే అది వాళ్ళకే వదిలేయాలా? ఇంత మంది జనాల, ఇంత మంది ఒక్కసారి ఇంత మంది జనాలు ఇంత మందితో అభిమానంతో వచ్చినారంటే కేవలం మా సార్ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఎట్టి పరిస్థితుల్లో కొడతారు. ఈసారి కూడా ఖచ్చితంగా సీఎం 20 సంవత్సరాలు వాళ్ళు చెప్పినారు, 30 సంవత్సరాలు ఖచ్చితంగా జగన్ అన్ననే ఉంటాడు. వల్ల ఏం లేదు. ఒక్కసారి మీరు వాళ్ళు చూడలేదు స్కూళ్ళు కానీ ఏం కానీ, వాళ్ళే స్వయంగా స్కూళ్ళ కాడ పోతే ఫస్ట్ బాత్రూమ్స్ ఎలా ఉంటుంది, అన్నం ఎలా ఉంటుంది, గోరుముద్ద కానీ, వసత దీవన కానీ, చేయూత కానీ, వైఎస్ఆర్ వాహన మిత్ర కానీ, ఇలాంటి ఎన్నో పథకాలు అందించిన మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో 175కి 175 ఖచ్చితంగా కొడతారు. దాంట్లో ఏ మాత్రం కూడా ఎనికి పోయే సమస్యలు ఉండరు. 175కి 175 అన్నారు చంద్రబాబు నాయుడు, వైనాడు పులివెందులు అంటున్నాడు. అది కొట్టి చూపెట్టండి. వల్ల ఏం కాదు, వైనాడు పులివెందు అంటున్నారు కదా, ఫస్ట్ చూపెట్టాలి ఆ కొట్టి. ఇప్పుడు జగన్ అన్న కొట్టే దెబ్బకు మొత్తం కుటుంబం మొత్తం సహా మనమే కొట్టేది. అప్పుడు మా జగన్ అన్ననే ఒక్కసారి జనాలకి చూడాలండి. అప్పుడు అప్పుడు ఎలక్షన్లు అనేది ఏం జరగలే, ఏం లేకుండానే హామీలు ఇచ్చి వాళ్ళు చేసినారు. ఇప్పుడు మా అన్న చెప్పిన మాట, ఇచ్చిన మాట ఎన్నికలకి అస్సలు పోలేదు, ఎన్నికలకి అస్సలు పోలేదు. నవరత్నాలు అన్నీ ముందు పెట్టినాయి, ప్రతి ఇంటి గడప గడపకి తట్టినారు, ప్రతి ఇంటి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి అందింది పథకం. అది అందింది కాబట్టి ఇప్పుడైతే, అప్పుడే 151 కొట్టినాడంటే ఇప్పుడు అంత మందికి అందిన పథకాలు 175కి 175 ఖచ్చితంగా కొడుతున్నాం. జై జగన్ సిద్ధం, అన్న కోసం సిద్ధం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక్క ఛాన్స్ ఎందుకు అడిగినారంటే, ఒక్క ఛాన్స్ మాకు ఇచ్చి చూడండి, మేమేందో నేను ఎట్లా చేస్తానో మీకే తెలుస్తుంది అన్నారు. ఇంత బాగా పరిపాలన అందించినాడు మా మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు మేము ఆశ్చర్యమైనాం. ఇప్పుడు ఎలక్షన్లో ఆరాంగా కొడతారు, వచ్చే ఎలక్షన్లో కూడా మేమే వస్తాం. అటు వచ్చే ఎలక్షన్లో కూడా మేమే అనుకుంటాం. మా సీఎం సార్ ఏమన్నారంటే ఖచ్చితంగా 30 సంవత్సరాలు మేమే కూర్చుంటాం అన్నాము. దాంట్లో ఏ ధోకా లేదు, ఏ దాంట్లో లేదు. మా అన్న ఎట్లా ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా మేము కొట్టే తీరుతాం. రోడ్ల మీద పడి రాష్ట్రం వెళ్ళిపోకూడదని పిల్లల తల్లలు అంతా రోడ్ల మీద పడి సస్తమే, మళ్ళీ ఆ పార్టీలో పోయి ఈ రోజు ఆమె వస్తే ఆమె కోట్లు వేస్తామా? మేము పిల్లలంతా రోడ్ల మీద పడినాం, నెలల పరంతరం సంవత్సరాల పరంతరం వద్దంటే కూడా రాష్ట్రం విడివికి మమ్మల్ని నాశనం చేసి ఇచ్చినారు కదా అమ్మ, ఈ రోజు ఎలా ఇస్తాం ఆమె కోట్లు? అడిగే హక్కు కూడా లేదు వాళ్ళకు, అడిగే హక్కు అర్హత కూడా లేదు వాళ్ళకు. ఆ రోజు వాళ్ళ నాయన మీద కేసులు పెట్టి అన్ని చేసి ఇన్ని చేస్తే కూడా ఈ రోజు ఆయమ్మ పార్టీలో పోయినంత మాత్రాన ఎవరు ఓట్లు వేయరు. ఆయమ్మ 100 100 బజార్ అనుకోవచ్చు. ఆయమ్మ జగన్ గెలిచిన నాటి నుంచి ప్రజలతోనే ఉన్నారు. ఆయన ఏ ముఖ్యమంత్రి ఉన్నారు
ఉండేది. ఏ ముఖ్యమంత్రి ఉన్నారు ఈ రోజు ఓట్లు వేయించుకుని పోతే మళ్ళీ ఐదేళ్లు కనపడేది బరువు, ఐదేళ్లు కనపడేది బరువు. మళ్ళీ ఆయన చేస్తానా లేదా? ఈ పొద్దు శర్మలమ్మ పోయినంత మాత్రమే ఓట్లు వేస్తాను ఆయనకు. ఈ రోజు మా ఇంటికి 21,000 పెన్షన్ వస్తుంది. 21,000 నెలకే అందరికీ వస్తుంది పెన్షన్. జై జగన్, జై జగన్ యాత్రకి మనమందరం సిద్ధం. అది ఈ యాత్ర చాలా పెద్ద యాత్ర అవుతుందన్న. ఈ యాత్ర విజయం అభిమానంగా జగన్ కోసము అభిమానిగా మనం కర్నూలు నుండి వచ్చినాం. కర్నూలు సిటీ మా ఎమ్మెల్యే గారు హఫీజ్ ఖాన్ గారు మాకు ఇప్పటి వరకు జగన్ అన్న అభిమాని. మేము 2014 నుండి నేను అభిమానిని. నేను నాకు ఎలక్షన్ ఓట్ అప్పుడు నుండి నేను అభిమాని జగన్ అన్నది. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఓన్లీ జగన్ అన్న ఫ్యాన్స్. ఎంత మంది కూడా రాని జగన్ అన్న సింగల్, ఓన్లీ సింగల్ ఏ సింగల్. చాలా పెద్ద సభ జరుగుతుందన్న, సిద్ధం సభ జరుగుతుంది. ఈ సభ విజయవంతం కావాలని పార్టీ పెద్దలు వస్తున్నారు, వాళ్ళు మీడియా వాళ్ళు పార్టీ పెద్దలు వాళ్ళకందరికీ సరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాము. ఈ సభ జరుగుతున్న సక్సెస్ఫుల్ చేయాలని మనం అందరం పార్టీ కార్యకర్తలము నాయకులు అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై జగన్.